चंद्रमौड़ गारू राष्ट्र कार्यदर्शि नीलकंठ गारू कंड्रिगा उम्मा गारू भानु प्रकाश रेड्डी गारू कोला आनंद गारू डॉक्टर पारसाद गारू चंद्रप्प गारू कासारो रमेश गारू कन्ना वेंकटेश्वर गारू సమావేశంలో ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ఈ వేళ చాలా పెద్ద ఎత్తున ఊరేగింపు జరిపి సమాజంలో ఉన్నటువంటి వివిధ కళా రూపాలు భారత సంస్కృతికి ప్రతిబింబాలైనటువంటి వివిధ కళారూపాలు వివిధ వృత్తులు వారి యొక్క ప్రదర్శనతో ఈ యొక్క ఊరేగింపుని అత్యద్భుతంగా నిర్వర్తించినటువంటి రాష్ట్ర ఓబీసీ మోర్చాని హృదయపూర్వకంగా భారతీయ జనతా పార్టీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలానే బీజేపీలో ఉన్న అనేక మంది పెద్దలు బీజేపీలో ఉన్నటువంటి అనేక మంది పెద్దలు వివిధ సామాజిక వర్గాలు బీసీ వర్గాలకు చెందినటువంటి పెద్దలందరూ కూడా ఇక్కడికి వచ్చి తిరుపతి పార్లమెంట్ లో ఉన్నటువంటి వివిధ వర్గాల యొక్క ప్రజల్ని కలవడం వారిలో ఒక చైతన్యాన్ని తీసుకొచ్చి ఈ సదస్సు అద్భుతంగా జరగాలి అని ఒక ప్రారణ ఇచ్చినందుకు వారందర్నీ కూడా పేరు పేరున రాష్ట్ర భారతీయ జనతా పార్టీ తరపున ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాను. అన్ని వర్గాల్లో మీరు వెళ్ళి వారిని కలవడం వారిలో స్పందన తీసుకురావడం ఇది నిజంగా కూడా చాలా అద్భుతమైనటువంటి అంశం. మిత్రులారా మీ అందరూ కూడా నేను ఒకే విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. భారతీయ జనతా పార్టీని అందరూ కూడా అందరు నిశ్శబ్దంగా ఉండాలి, ఎవరు మాట్లాడకు దయచేసి. ఒకసారి అందరూ కూడా మోడీ గారి నాయకత్వానికి మనమందరం కూడా మోడీ నాయకత్వం భారతీయ జనతా పార్టీ నా చిన్నప్పుడు నా చిన్నతనంలో అందరూ అంటూ ఉండేవారు, ఇది అగ్రవర్ణాల పార్టీ అని కొన్ని కులాల పేర్లు కూడా చెప్తూ ఉండేవారు. ఈవేళ ఈ బీసీ సదస్సులో నేను తెలియజేస్తున్నా మీ అందరు కూడా అలాంటి అగ్రవర్ణాల పార్టీ ఈవేళ భారతదేశంలో నిజంగా మోడీ యొక్క నాయకత్వాన్ని అగ్రవర్ణాల పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీ మోడీ నాయకత్వాన్ని అంగీకరించినటువంటి ఏకైక పార్టీ భారతదేశంలో భారతీయ జనతా పార్టీ. ఈ విధంగా భారతదేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా ఒక నిమ్మల వర్గానికి చెందినటువంటి వ్యక్తిని భారతదేశానికి ప్రధానమంత్రి చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ కానీ మరి ఏ పార్టీ కూడా భారతదేశంలో లేదు. ఈవేళ మీ అందరు కూడా నేను గర్వంతో చెప్తున్నా, ఇక్కడ ఉన్నటువంటి యావత్ సమాజాన్ని మీ నాయకత్వం వెనకాల భారతీయ జనతా పార్టీ నడుస్తుంది, మీ నాయకత్వాన్ని భారతీయ జనతా పార్టీ మనస్ఫూర్తిగా అంగీకరించింది. ఎంతకంటే గౌరవం ఏం కావాలి భారతదేశానికి? మోడీ గారు సమాజంలో ఉన్నటువంటి అనేక వర్గాలను వారు గుర్తించారు, బీసీలే కాదు, బీసీల్లో ఇంకా 130 వర్గాలు నిమ్మల వర్గాలు కూడా గుర్తించారు వారు. బీసీలనే కాదు,
నిమ్న వర్గాలనే కాదు ఓసీలో ఉన్నటువంటి పేదవాళ్ళని కూడా గుర్తించారు. బీసీల్లో అందరం కూడా కాన్స్టిట్యూషనల్ గా రక్షణ హక్కుని కల్పించారు మోడీ గారు. ఈ విధంగా మోడీ గారు ఇవాళ భారతదేశానికి ప్రధానమంత్రి చేస్తే ప్రపంచ దేశాల్లో ఈవేళ 14 మంది పెద్దల్లో ఈవేళ మోడీ గారు నంబర్ 1 స్థానంలో ఉన్నారంటే బీసీలందరూ కూడా గర్వపడాలి. వారికి నాయకత్వాన్ని ఇవ్వడమే కాదు వారి యొక్క శక్తిని సామర్థ్యాన్ని ప్రపంచ దేశాలకు భారతీయ జనతా పార్టీ గుర్తించే విధంగా ప్రయత్నం చేయడం. మన వాళ్ళందరూ కూడా కింద స్థాయిలో మిమ్మల్ని అందరినీ కలుస్తున్నప్పుడు మోడీ గారి మీద భారతీయ జనతా పార్టీ మీద మీరు వ్యక్తం చేసినటువంటి విశ్వాసానికి మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బీజీ సామాజిక వర్గాలు అనేక వర్గాలందరూ కూడా ఈవేళ మోడీ పట్ల ఆలోచనతో ఉన్నారనేటువంటి విషయాన్ని గమనించినప్పుడు భారతీయ జనతా పార్టీ మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరందరూ కూడా రాబోయేటువంటి తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో మీ సత్తాని చూపించి భారతీయ జనతా పార్టీ విజయంలో మీరు ప్రముఖమైనటువంటి పాత్ర వహించాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరి ప్రార్థిస్తున్నాను. మిత్రులారా, ఈవేళ ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరి కానీ గమనించినట్లయితే ఈరోజు సావిత్రిబాయి పూలే జయంతి కార్యక్రమాన్ని చేస్తూ మనం ఈ యొక్క ఊరేగింపు ప్రారంభించాం. సమాజంలో వారిద్దరూ కూడా భర్త భార్యలు ఎంతో అద్భుతమైనటువంటి సమాజానికి మార్గదర్శకత్వం వహించినటువంటి పెద్దల వారు. రాష్ట్ర ప్రభుత్వం వైఖరి చూస్తూ ఉంటే చాలా చోట్ల బీసీల యొక్క భూముల్ని 100 ఎకరాల భూముల్ని ఆస్తుల్ని కబ్జా చేసేటువంటి నాయకుల్ని ఈ యొక్క పార్లమెంట్లో ఎమ్మెల్యేని మనం గమనిస్తూ ఉన్నాం. అదేవిధంగా చాలా చోట్ల బీసీలు కూడా టార్గెట్ చేసే విధానాన్ని మన పెద్దలు గమనించడం జరిగింది. ఈ యొక్క అసెంబ్లీలో తొండమాన్పురంలో ఒక ఆలయంలో ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా ఊరేగింపు జరుగుతున్నప్పుడు వీధులను మార్చి వైసీపీ ఎమ్మెల్యే చెప్పిన విధంగా అనేక సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ప్రదర్శనకు విరుద్ధంగా వీధులు మార్చేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వానికి ఏ విధమైనటువంటి శాస్త్రం మీద కానీ భగవంతుడి యొక్క కార్యక్రమాల మీద కానీ విధి విధానాలు లేని పరిస్థితిని మనం గమనిస్తూ ఉన్నాం. రాష్ట్రవ్యాప్తంగా అనేకమైన చోట్ల అనేక రూపాల్లో అంతర్వేదిలో రథాన్ని దగ్ధం చేయడం, అలానే పిఠాపురంలో భగవంతుడి యొక్క అనేక విగ్రహాల్ని ఇబ్బందికరమైన పరిస్థితుల్లో కాళ్ళు చేతులు పోయే విధంగా ప్రయత్నం చేయడం, రాజమండ్రిలో కుమారస్వామి విగ్రహం, అలానే రామతీర్థ యొక్క విగ్రహం నెల్లిమర్రలో, ఈ విధంగా ప్రతిరోజు విజయవాడలో ఒక దేవాలయాన్ని దీనికి ఒక అత్తు అదుపు లేనటువంటి పరిస్థితులు భారతీయ జనతా పార్టీ గమనిస్తుంది. నేను ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా,
ఈ ప్రభుత్వంలో ఉన్న మంత్రి ఎండోమెంట్ మంత్రి నిమ్మకి నీరెత్తినట్లుగా రామతీర్థం వెళ్ళడానికి ఖాళీ లేదు ఆయనకి. రామతీర్థానికి వెళ్ళాడు ఆయన, ఏం జరిగిందో గమనించేటువంటి పరిస్థితి లేదు ఈవేళ ఎండోమెంట్ మంత్రికి. ఎండోమెంట్ మంత్రి మాత్రం ఏమంటాడంటే, నేను దర్గాలు కడతా దర్గాలు కడతా దర్గాలు కడతా అంటాడు ఎండోమెంట్ మంత్రి. రాష్ట్రంలో దేవాలయాలకు ఇబ్బంది జరుగుతుంటే నోరు విప్పేటువంటి పరిస్థితి లేదు. రాష్ట్రంలో భక్తులు తిరుపతి వచ్చి క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తారు, వెంకటేశ్వర స్వామి సన్నిధిలో క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్తారు. ఏంటి వీళ్ళ వైఖరి అని అడుగుతున్నా, ఏ ప్రభుత్వాన్ని వీళ్ళ ఆంధ్ర రాష్ట్రంలో నడుపుతున్నారని నేను అడుగుతున్నా, ప్రశ్నిస్తున్నా. ఆ దృష్ట్యా భారతీయ జనతా పార్టీ 5వ తేదీన నెల్లిబర్ల సంఘటనకి నిరసనగా భారతీయ జనతా పార్టీ జనసేన చలో నెల్లిమర్ల చలో రామతీర్థ ధర్మానికి విరుద్ధంగా ఉన్నటువంటి అంశాన్ని భారతీయ జనతా పార్టీ జనసేన పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాన్ని వ్యక్తం చేస్తున్నాం. అలానే ఈ ప్రభుత్వాన్ని అనేక ఆలయాలు కూల్చివేస్తున్న సందర్భంలో, కూలిపోతున్న సందర్భంలో, ధర్మానికి విరుద్ధంగా జరుగుతున్న కార్యక్రమాల సందర్భంలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నేను డిమాండ్ చేస్తున్నా, వెంటనే ఎండోమెంట్ మంత్రి చేత రాజీనామా చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా హిందూ మనోభావాలకు విరుద్ధంగా శ్రీశైలంలో కానీ అనేకమైన చోట్ల శ్రీశైలంలో జరుగుతున్నటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి శ్రీశైలంలో తెలుగుదేశం కానీ ఈవేళ వైసీపీ ప్రభుత్వం కానీ ఎవరి చేత అక్కడ కార్యక్రమాలు జరిపిస్తున్నారో దాన్ని నిరోధించేలా భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కట్టడి చేస్తున్నదని మీ అందరు కూడా నేను తెలియజేస్తున్నా. ధర్మానికి విరుద్ధంగా అక్కడ ఉన్న వ్యాపారస్తులందరూ ఎవరండి, 2500 మంది కాళహస్తిలో ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తులు ఓట్ల కోసం అక్కడ రిజిస్టర్ చేస్తారా, వాళ్ళకి ఇల్లు ఇస్తారా, సెక్యూరిటీ కాంట్రాక్టులు వాళ్ళవా? ఈ అంశాన్ని భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో కొనసాగించే ప్రసక్తి లేదని మీ అందరు కూడా నేను తెలియజేస్తున్నా. తెలుగుదేశం వైసీపీ ఓట్ల రాజకీయాలకి భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో చర్మాంకం పాడుతుందని మీ అందరి ద్వారా నేను తెలియజేస్తున్నా. ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది భారతీయ జనతా పార్టీ. పెద్ద ఎత్తున ఉద్యమాన్ని కూడా మేము ఈ రాష్ట్రంలో త్వరలో నిర్మాణం చేయబోతున్నాం. వెంటనే చిన్న దేవాలయాన్ని కూడా ఇబ్బంది లేకుండా ఈ ప్రభుత్వం అన్ని దేవాలయాల్లో కూడా సీసీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలి, పోలీస్ సెక్యూరిటీని ఏర్పాటు చేయాలి. ఇది భారతీయ జనతా పార్టీ డిమాండ్. అసలు ప్రభుత్వం ఏం చేస్తుంది హిందూ దేవాలయాల కోసం? ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇది భారతీయ జనతా పార్టీ ప్రశ్న, ఇది భారతీయ జనతా పార్టీ డిమాండ్ అని భారతీయ జనతా పార్టీ ఎవరైతే ఈవేళ సోదరులు వచ్చారో బీసీ వర్గాల్లో అనేక రకాలైనటువంటి వృత్తులు చేసుకుంటూ ఇక్కడికి వచ్చారో వారందరికీ కూడా నేను మరోసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, పెద్దలు అనేక మంది మాట్లాడవలసిన అవసరం ఉంది కాబట్టి నేను సెలవు మీ దగ్గర నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్.